సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు సతీష్ గారు పెద్దలు గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు డాక్టర్ కేశవరావు గారు గౌరవనీయులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు మంత్రివర్యులు హరీష్ రావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు జడ్పీ చైర్మన్లు డాక్టర్ సుధీర్ గారు రోజా రాధాకృష్ణ శర్మ గారు మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ కర్రా శ్రీహరి గారు శ్రీ రవీందర్రావు గారు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పన్యాల భూపతి రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ హుస్నాబాద్ శ్రీమతి ఆకుల రజిత గారు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు హుస్నాబాద్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు 2018 లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 3/4 అంటే 88 సీట్లతోని అఖండమైన విజయాన్ని మనం సాధించినాం ఈసారి కూడా పెద్దలందరూ చెప్పినారు మళ్ళీ మీరు హుస్నాబాద్ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలి అంటే ఈ రోజు అభ్యర్థులకు హైదరాబాద్లో బీ ఫారం అందజేసి అక్కడి నుంచి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగింది నేను మీ అందర్ని ఒకటే మాట కోరుతా ఉన్నా నేను చెప్పే నాలుగు మాటలు టైం ఎక్కువగా లేదు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకపోతే మంచిది చివర్లో స్లోగన్లు చివర్లో బాగా చెప్పుకుందాం సభ ముగిసిన తర్వాత బాగా గట్టిగా స్లోగన్లు చెప్దాం మధ్యలో దయచేసి మీరందరూ సహకరించాలి ఇంకా నేను చెప్పేది వినరావాలి ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి నేను చెప్పే మాటలు ఇక్కడనే మీరు విని విడిచిపెట్టిపోవద్దు పట్టణంలో మీ బస్తీకో లేదా మీ గ్రామానికో మీ తండాకో పోయిన తర్వాత కేసీఆర్ నాలుగు మాటలు చెప్పిండు ఇందులో నిజమేంది అవునిజమేంది అని ఆలోచించాలి ఎన్నికలు చాలా వస్తాయి చాలా పోతాయి ఎవరెవరు గెలుస్తా ఉంటారు కానీ ఒక్క విషయం మీద ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు రౌతేందో రత్నమేందో ఆలోచించాలి మనకు పనికొచ్చేదేదో గుర్తుపట్టాలి ఎవరో చెప్పిందని అలవోకగా ఓటు వేయవద్దు ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది మన తాలూకా రాతను మారుస్తుంది మన జిల్లా రాతను మారుస్తుంది మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవలో మా బావమరిది చెప్పిండో మా సుట్టం చెప్పిండో లేకపోతే మా మేనమావ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు అది బంద్ కావాలి ఖచ్చితంగా ఆలోచించి ఒక స్పష్టమైన విధానంతో స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు ప్రజల కోరికలు నెరవేరుతాయి ఒకటే ఒక విషయం మీరందరూ ఆలోచించేయాలి 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది ఏ విధంగా ఉండే ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి వలసలు కరువులు సాగునీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కొత్త కొండల ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడికి తీసుకుపోవాలి ఏ విధంగా పైకి పోవాలి రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య నా ముందు ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్ఎస్ మీదనే ప్రజలు పెట్టినారు కాబట్టి చాలా బాధ్యతగా చాలా పెద్ద ఆర్థిక నిపుణులను మన రాష్ట్రానికి ఎందిన వాళ్ళను బయట రాష్ట్రాల వాళ్ళను అందరినీ కూడా రప్పించి 2-3 నెలల పాటు చాలా మేధో మదనం చేసినాం మెదడు కరగదీసినాం ఎక్కడ ఉన్నాం ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎటు చూసినా కటిక చీకటి కరెంటు లేదు నీళ్లు లేవు పంటలు పండవు బతకలేక వలసపోయిన వాళ్ళు కొందరు
ఇక్కడే ఉండి సావలేక బతుకుతున్న వాళ్ళు కొందరు చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. మీ అందరికీ తెలుసా విషయం, మీరందరూ కూడా ఆ విషయాన్ని చూసినారు. 14-15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో నంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మంచినీళ్ళ రంగంలో తెలంగాణ నంబర్ 1, పల్లెలలో చెట్లు పెంచి పచ్చదనం పెంచి పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో పారిశ్రామిక విధానం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం నంబర్ 1గా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షాలు గౌరవేలు లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఒకటి ఒకటి చేసుకుంటూ మనం వచ్చినాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించినాం. ఆ క్రమం అట్లే కొనసాగాలి. నేను మీ అందరితోనూ కోరేది, ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంప తిమ్మక్క అంటే నువ్వు గుల్లే, నేను సల్లే, ఏడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయన, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. దళిత బిడ్డలు ఆలోచన చేయాలి, మనకందరికీ కూడా సిగ్గుచేటు. మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొని ఉన్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే, దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది, ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చిండ్రు, 12 ఛాన్సులు ఇచ్చిండ్రు, వాళ్ళేం చెయ్యలే. ఇంకొక విషయం, పెన్షన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఇచ్చిండ్రు, మనం 40 రూపాయల పెన్షన్ చూసినాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, అట్నే 200 రూపాయల పెన్షన్ చూసింది. నేను ఒక మాట అడిగిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఇస్తామండి పెన్షన్, అసలు ఎందుకు ఇవ్వాలి, దానికి ఏమైనా పర్పస్ ఉందా, గాలికి ఇస్తామా, ఏదో ఓట్ల కోసం ఇస్తామా, అసలు పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే మహాత్ములందరూ లెక్కలు తీసి ఇప్పుడు 200 అన్నది కదా సార్, మనం 400 చేద్దామని నేను చెప్పి 400 600 కాదాయా, పెన్షన్ ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను.